మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా పట్టణంలో మొక్కలు నాటారు. అనంతరం నిజాంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఓ ఫంక్షన్ హాల్ను ఆమె ప్రారంభించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం, డంప్ యార్డ్ నిర్మించి పల్లెల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి ఆకుపచ్చ తెలంగాణకు కృషి చేయడం, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాప్రతినిధులు పల్లె ప్రగతి కార్యక్రమాలు ఓ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవాలని ఆమె తెలిపారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలకు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మంత్రులు కానీ అధికారులు కానీ ఆకస్మిక పరిశీలన చేస్తారు. కావున ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ఈ పనులు పూర్తి చేయాలని ఆమె అన్నారు. పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈ 10 రోజులు స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు నిజాంపేట టౌన్ లో మనం చెట్లు నాటడం జరిగింది. ముఖ్యంగా డంప్ యార్డ్ నిర్మించి చెత్తను సేకరించి పరిశుభ్రంగా పల్లెలు ఉండాలి, పట్టణాలు ఉండాలనే కాన్సెప్ట్ దేశంలో ఏ ముఖ్యమంత్రిలా కూడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ కేసీఆర్ గారు అడవులన్నీ కూడా పెంచుతూ, అదేవిధంగా చెట్లను పెంచుతూ హరిత తెలంగాణ ఏర్పాటు చేసి ఆరోగ్యవంతమైన తెలంగాణ భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక గొప్ప కాన్సెప్ట్తోని ప్రతి గ్రామంలో కూడా నర్సరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. ఇంకొకటి ఏంటంటే మనకు స్టేట్ నుండి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా స్పెషల్ విజిట్ చేసి ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసి కూడా మరి ఆ గ్రామాలన్నింటి కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి, బాగా పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. అదేవిధంగా పరిశుభ్రంగా గ్రామాలు ఉంచే విధంగా డంప్ యార్డ్లు కానీ వైకుంఠ ధామాలు నిర్మించి ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ వాడుకునే విధంగా అందరూ కూడా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా సర్పంచులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఎప్పటి నుండి స్పెషల్ స్క్వాడర్స్తో తెలియదు, ముఖ్యమంత్రి గారు ఏంటంటే చేసే కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా చేయాలని అభిలాషతో ఉన్నారు. కాబట్టి ఆ స్పెషల్ స్క్వాడ్ వచ్చినప్పుడు వీళ్ళందరూ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అలర్ట్గా ఉండి ఆ గ్రామం యొక్క ఎప్పటికీ నిరంతరంగా ఈ విధంగానే ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ఆ విధంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. డయేరియా, ఎందుకంటే వర్షాకాలం కొత్త వాతావరణం మారుతుంది, అదేవిధంగా వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి డయేరియా లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు కరోనా, మరోవైపు డయేరియా లాంటి వ్యాధులు వస్తే ప్రజలు తట్టుకోవడం కష్టం. కాబట్టి వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్కి అందరూ కూడా సహకరించి పట్టణాలను పల్లెలను పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.